నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి జూన్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలియజేస్తారా? మీనరాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ రాశి వారికి బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏనాటి శని స్టార్ట్ అయినా కూడా మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి అంత ఇంపాక్ట్ ఏముండదండి. ప్రస్తుతం అయితే ఏముండదు, 10% ఉంటుంది ఇంపాక్ట్, వెంటనే అయితే అంత ఏముండదు. అలాగే గురుబలం చూసుకుంటే గురు పరిపూర్ణంగా చాలా బాగున్నాడు, ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. అలాగే హార్డ్ వర్క్ కూడా రాశాధిపతి అయిన గురువే కాబట్టి ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి గురుబలం, దైవబలం, దైవానుగ్రహం, హార్డ్ వర్క్ అన్నీ బాగున్నాయి. అలాగే ఉద్యోగ స్థానాధిపతి కూడా గురువు అయ్యాడు కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్, మెంటల్ పీస్, జాబ్లో సక్సెస్ చాలా బాగున్నాయి. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా మిశ్రమం కంటే కూడా 70% చాలా బాగుంది. ఎందుకంటే గురువు ఎప్పుడైతే బాగుంటాడండి, మరి మైండ్లో ఇది చేయాలా చేయొద్దా, ఏది చేస్తే మంచిది, అవన్నీ తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ అక్కర్లేని ఏదైనా పని ఉండి మన అమౌంట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, అక్కడ వెంటనే ఎవరితో ఒకరి చేత చెప్పిస్తారన్నమాట, ఈ పని చేయకండి లేకపోతే ఇది చేయకండి అని మనసుకే అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అలాగే గురువు చాలా బాగున్నా, దయబలం చాలా బాగున్నా కూడా మన డబ్బు వేస్ట్ అవ్వదు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బు సమకూరుతుంది, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, కొత్త అప్పులు చేయక్కర్లేదు, ష్యూరిటీస్ పెట్టవచ్చు, మధ్యవర్తిత్వం వహించవచ్చు, స్పెక్యులేషన్స్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా గురువు రిలేటెడ్ అండి. అలాగే శుభాలు, ఇంట్లో ఏం జరగాలన్నా, పెళ్ళిలో ఉన్నవ్వండి, సంతానం విషయం అవ్వండి, వెహికల్ కొనివ్వండి, ఏదైనా బంగారం కొనివ్వండి, ఏదైనా ఇంట్లో కొత్త వస్తువు కొనివ్వండి, అన్నీ కూడా శుభాలు గురువే. సో ఆ గురువు కూడా ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. ఇంకోటి ద్వితీయ స్థానంలో ఉన్నాడంటే, ద్వితీయ అంటే ధనస్థానం, వాక్స్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం. సో ధనానికి ఇబ్బంది ఉండదు, వాక్ మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా పని జరుగుతుంది, లైక్ కుటుంబంలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం అన్నమాట. సో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవాలి. ఒక ద్వితీయ స్థానంలో గురువుతో పాటు రాహు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం మాట కఠినంగా ఉంటుందండి. అసలు ఎప్పుడు మీనరాశి వారు కఠినంగా మాట్లాడరు. సో అలాంటిది ఏంటి ఇలా ఉన్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చెదిరించుకుంటున్నాడు, ఎందుకు ఇలా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్సూట్గా చెప్తున్నారు, ఇలా ఉండేవాడు కాదు కదా అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఆ ద్వితీయ స్థానంలో గ్రహాలు కూడా సంచరిస్తున్నప్పుడు మనం చూస్తుండాలి, రాహు అనేవాడు ఉన్నాడు. సో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం చాలా గట్టిగా చెప్తాడు, గట్టిగా అంటాడు, ముక్సూటిగా అంటాడు అని అనుకోవాలన్నమాట. సో బాధపడకూడదు. అందుకే మనమే కొంచెం మౌనంగా ఉండడం, తక్కువగా మాట్లాడడం, ఆచితూచి మాట్లాడితే కనుక ఇలాంటి ఇబ్బందులు, అనర్థాలు రావని తెలుసుకోవాలి మీనరాశి వారు. అలాగే అష్టమ స్థానంలో కేతు ఉండడం వలన కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్ స్థానం కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే చాలు. అలాగే ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు. ఇదివరకన్నా చూసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. సో కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళొచ్చని చెప్పుకోవాలి. ఇంకోటి విద్యార్థులకి, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వారి ప్రస్తుతం ఏంటంటే అదృష్టకారకుడు, యోగకారకుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కుజునీచులో ఉన్నాడు కాబట్టి ఏ రాశుల వారికి బాగాలేదంటే కర్కటక రాశి, సింహరాశి, మీనరాశి, ఈ మూడు రాశుల వారికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ కుజుడయ్యి వాణీశలో ఉన్నాడు కాబట్టి ఈ మూడు రాశులకి ముఖ్యంగా డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టడం కానీ జరిగేందుకు అవకాశం ఉంది. సో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేందుకు అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం, అనారోగ్య పాలు అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం, అలా అని చెప్పి సర్జరీ దాకా ఏమండదండి, కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉండేందుకు అవకాశం ఉందన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఆర్థికంగా మీనరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉంటుందండి పరిస్థితి? ఈ కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి, ఈ అదృష్టకారకుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేవాడు, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అప్పులు వాళ్ళు పెడితే కొంచెం తప్పదు, కొత్త అప్పులు అయినా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకులు మటు ఖచ్చితంగా ఈ నెలలే ఉంటాయండి. ఒకసారి జూన్ నెల వెళ్ళిపోతే కనుక జూలై 1 నుంచి కుజుడు మనకి సింహరాశిలోకి వస్తారు కాబట్టి అది చాలా మంచి స్థానం కాబట్టి మీనరాశి వారికి ఇంకా ఆర్థికంగా ఏం ప్రాబ్లం ఉండదు. ఈ నెల మటుకు ఖచ్చితంగా ఉండదు. అది వెహికల్ కావచ్చు, ఇంట్లో పిల్లల చదువులు కావచ్చు, ఇంట్లో ఎవరికి హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఇతనికే డబ్బు ఖర్చు రావచ్చు, లేదంటే ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు ఉంటాయి, వాళ్ళు ప్రెషర్ పెట్టచ్చు. కాబట్టి నెలలు కొంచెం ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కళ్యాణం కోసం ఎదురు చూసేవారికి ఆ గడియలు
మరి ఈ జూన్ మాసంలో చూస్తామా అలాంటి పరిస్థితి? తప్పకుండా, ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కూడా అయింది కాబట్టి, కుటుంబం అనేది ఏంటంటే వివాహం అనంతరమే కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక వివాహం అయ్యేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. మానవ ప్రయత్నం మటుకు ఎక్కువగా చేయాలి, ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం బాగుంది, గురుబలం బాగుంది కాబట్టి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే ఈ సంవత్సరం అవుతుంది. మరీ గట్టిగా ప్రయత్నిస్తే ఈ నెల కొంచెం ఖాయపరచుకోవడం, ఎంగేజ్మెంట్ అవ్వడం, అంటే మా పిల్ల అనిపించుకోవడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మీనరాశి వారు శుభ ఫలితాలు పొందాలి జూన్ మాసంలో అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఈ రాశి వారికి మెయిన్ ముఖ్యంగా అదృష్టకారకుడు యోగకారకుడు లక్ ఫేవర్ చేసే ప్లానెట్ కుజుడే నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు రిలేటెడ్ రెమెడీసే పాటించాలండి. సో ఈ 4 వారాలు ఉంటుంది కాబట్టి 4 వారాలు 4 మంగళవారాలు ఉపవాసం ఉండడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకుంటాను కదా చాలా మంచిది. వీలైతే స్కందగిరి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం ఒకసారి మన పేరు గోత్ర నామాలతో చేస్తే చాలా మంచిది. చక్కగా వివరించారు గురుగారు, నమస్కారం అండి. నమస్కారం. విన్నారు కదా, మీకు కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, దాంపత్యం, సంతానం, అలాగే ఫారెన్ టూర్స్ కావచ్చు, ట్రావెలింగ్కి సంబంధించి కానీ, వాహనాల విషయంలో కానీ, మీ బిజినెస్కి సంబంధించి కానీ, ఇలా ఏమన్నా గురువుగారితో మాట్లాడాలి వీటికి సంబంధించి అనుకుంటే కనుక మీకు కింద వాట్సాప్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోండి, వాట్సాప్లో మీరు ఒక మెసేజ్ చేయండి, మీ సమస్య ఏమిటో గురువుగారికి వినవించండి, మీకు సమాధానం ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.